విశాఖ జిల్లా నరవ గ్రామం 88వ వార్డ్ పెందుర్తి నియోజకవర్గం సబ్బివాల చేలు వద్ద సుమారు 10 కుటుంబాల నివాసం ఉంటున్నారు. మౌలిక వసతులు లేక కుటుంబాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. వారికి కనీసం వీధి లైట్లు లేకపోవడం వలన రాత్రి సమయంలో పాములు బయట తిరుగుతున్నాయి. దీంతో వారు బయట అడుగు పెట్టాలంటే భయపడుతున్నారు. ఇబ్బంది పడుతున్న విషయాన్ని ప్రభుత్వం దృష్టికి పలుమార్లు తీసుకుని వెళ్ళినా పట్టించుకోని పరిస్థితుల్లో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో స్థానిక నాయకులు వబ్బిన జనార్దన శ్రీకాంత్ ఆధ్వర్యంలో నరవ జనసేన పార్టీ ఆర్థిక సహాయంతో వీధి లైట్లు ఏర్పాటు చేశారు. శ్రీకాంత్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా మౌలిక వసతులు లేక ఈ యొక్క కాలనీ ప్రజలు బాధపడుతున్నారని, స్థానిక ఎమ్మెల్యే సమస్యల కోసం మాట్లాడితే ఇంటికి రావాలని చెప్పడం సమంజసం కాదని, ప్రభుత్వాలు ప్రజల వద్ద పన్నులు తీసుకోవడంతో పాటు ప్రజలకు మౌలిక వసతులు ఏర్పాటు చేయడంలో శ్రద్ధ చూపాలని, స్థానిక కార్పొరేటర్ ప్రజా ప్రతినిధులు ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని చెప్పారు. ఈ యొక్క కార్యక్రమంలో గౌర శ్రీనివాస్, బొబ్బర శ్రీను, ప్రవీణ్, శంకర్రావు, శివ కుమార్, రాడి పెంటారావు, అప్పలరాజు, వీర మహిళలు, జన సైనికులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. జర్మపాలెం దగ్గరలో ఉన్న బాట్లీ గ్రామం, బాట్లీ కంపెనీ దగ్గర ఉన్న గ్రామ ప్రజలు సుమారు గత 6 నెలలుగా ఇక్కడ లైట్ వెలగట్లేదని సచివాలయ సిబ్బంది కానీ జీవీఎంస్ అధికారులు కానీ కంప్లైంట్ చేసిన పట్టించుకోవట్లేదు. ఊరంతా అలాగే చాలా ఇబ్బందులు ఉన్నాయి. అలాగే రోడ్ల వ్యవస్థ కానీ మురుగు కాలంలో కానీ ఎటువంటి విషయంలో పట్టించుకోలేదు. ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ ఉంది. ఎంతసేపు ఇంటి పనులు, చెత్త పనులు కట్టించుకున్న శ్రద్ధ ఇలాంటివి వీధి లైట్లు కూడా పట్టించుకోవట్లేదు. అలాగే ఇప్పుడు సూట్ కడుతున్నాను ఎమ్మెల్యే అదిప్రాజ్ గారిని గడప గడపకి వెళ్ళి చాక్లెట్లు పంచడం కాదు, ప్రజా సమస్యలు పట్టించుకోమని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే కార్పొరేటర్ గారు గెలిచిన తర్వాత సుమారు 18 నెలలు అవుతున్నాయి. ఇటు రోడ్లు వేస్తే రోడ్లపై కానీ కాలువలపై కానీ ఎటువంటి చేయండి, మౌనంగా ఉంటున్నారు కానీ ఎటువంటి కార్యక్రమం చేయట్లేదు. అధికారులకి వంత పాత్రలు తప్ప మాకు ఎటువంటి పనులు జరగట్లేదు. దీనిపై ఒక్కసారి స్పందించి మళ్ళీ అధికారులు పనిచేయాల్సి కోరుతున్నాను. అలాగే మా దృష్టికి జనసేన పార్టీకి దృష్టికి వచ్చింది దీన్ని పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో ఒబ్బున జనార్దన శ్రీకాంత్ ఆదిసాయంతో ఈ యొక్క 6 లైట్లు వేయడం జరుగుతుంది. ఇంకా కాకుండా ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దీన్ని తొందరలో పరిష్కరిస్తామని దీని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడ 88వ వార్డు నరవ గ్రామంలో బాట్లింగ్ కంపెనీ నివసిస్తున్న ఒక కాలనీలో వీధి లైట్ లేకపోవడం వల్ల చాలా పిల్లలతో నివసిస్తున్న ఈ ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారని, ఎన్నోసార్లు ప్రభుత్వం దృష్టికి అధికారుల దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ కూడా వారి పరిష్కారం చూపించుకోవడంతో, జనసేన పార్టీ దృష్టి తీసుకురావడంతో, జనసేన పార్టీ నరవ ఆర్థిక సాయంతో ఈరోజు ఈ కాలనీలో ఒక 6 లైట్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ 6 లైట్లు ఏర్పాటు చేస్తే అభ్యర్థులు తీరిపోతాయని కాదు, ఎవరైతే చేయాలో వాళ్ళకి ఒక కనువిప్పి కలిగే విధంగా జనసేన పార్టీ ముందుకు వచ్చి మిగతా ఏరియాలో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇలా వీధి లైట్లు ఏర్పాటు చేయడం, చాలా వీధి లైట్లు ఎరగకపోవడం, పనిచేయకపోవడం అని చాలా ఉన్నాయి. అవన్నీ కూడా సమస్యను పరిష్కరిస్తారని ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని పాజిటివ్గా తీసుకొని అధికారులు అందరూ కూడా ముందుకు వెళ్ళి ఈ యొక్క వీధి లైట్లని రిపేర్ చేసి జనాలకి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తారని కోరుకుంటున్నాం. అదేవిధంగా మౌలిక వసతుల రోడ్లు కూడా చాలా దారుణంగా ఉంటున్నాయి 88వ వార్డులోని. అవి కూడా మీరు వెంటనే, ఎందుకంటే వర్షాకాలంలో చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి, చాలామంది గాయాల పాలవుతున్నారు. ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చేసుకోవాల్సిన బాధ్యత కూడా అధికారులకు ఉంది. కాబట్టి ఈ జనసేన పార్టీ తరఫున మేము బలంగా కోరుకుంటున్నాం. ఎందుకంటే జనాలకి మౌలిక వసతులు కల్పించినట్లయితే వారికి ఏ విధ ఇబ్బందులు లేకుండా జీవించగలుగుతారు. ఈ యొక్క కార్యక్రమానికి ఆర్థిక సాయం చేసిన జనసేన పార్టీ అందుకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. మనం తీసుకోబెట్టాలి. అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ వీధి లైట్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. చాలామందికి చెప్పిన ఎవరు పట్టించుకోలేదు. జనసేన పార్టీ ఇప్పుడు వచ్చి మాకు వేస్తున్నారు. చిన్నపిల్లలతో చాలా ఇబ్బందిగా ఉంది. వర్షాలు పడినప్పుడు పాములు అన్నీ వచ్చేస్తున్నాయి. మాకు చాలా చాలా ఇబ్బంది ఉంది. దేనికి పట్టించుకోవట్లేదు. వేరే పార్టీ జనసేన పార్టీ వాళ్ళు ఎలా చెప్పిన వెంటనే చూసిన వెంటనే వచ్చి చేస్తున్నారు. జనసేన పార్టీకి మాకు ధన్యవాదాలు.
మాకు ఇక్కడ చాలా ఇబ్బంది ఉంటుందండి. ఇక్కడ చాలాలైంది, నైట్లు కూడా పోనా అంటే ఎవరు పట్టించుకోవటం లేదు. అందులో ఇక్కడ మాకు కాలువలు లేవు, రోడ్లు లేవు, కొలాయిలు లేవు. ఇప్పుడు ఇంటి పనులు కట్టండి, చెత్త పనులు కట్టండి అంటున్నారు. మా ఎలా కట్టాలో, మేము ఏటి నుంచి కట్టాలో ఏమీ తెలియట్లేదు. ఇప్పుడు చెత్తదిన్నగా వచ్చి నన్ను వచ్చి చెత్త పనులు కట్టండి అని కూర్చున్నారు. మనం దేని గురించి కట్టాలా, ఎక్కడ మాకు కాలువలు ఉన్నాయా, ఓ రోడ్లు ఉన్నాయా, ఒక్కొక్క ఇల్లు ఉన్న కాడికి కూడా రోడ్లు వేసినారు, మాకు ఏ రోడ్లు కూడా లేవు. ఈ తుప్పలాల్లో ఉన్నాం, ఈ తుప్పలాల్లో ఉన్న ఇట్లు కూడా మేము చీకట్లో ఉంటున్నాం. అలాంటప్పుడు మేము ఎలా కట్టాలి చెత్త పనులు? అమ్మఒడికి చెత్త పన్ను కడితేనే అమ్మఒడి పడుతుంది అని సన్న చెత్త పన్ను కడితే కనసినెత్తం అంటారు, చెత్త పన్ను కడితే అమ్మఒడి పడుతుంది అంటారు. వీటికి వాటికి ఏమైనా సంబంధం ఉందా? పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం.